వరల్డ్ ఆగస్టు పెన్షన్లపై చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లబ్దిదారులందరికీ సకాలంలో ఆగస్టు పింఛన్ అందేలాగా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది పింఛన్ పంపిణీలో ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా పక్కాగా జరగాలని నిర్ణయించిన ఏపీ సర్కార్ ఆగస్టు నెల ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటలకు పింఛన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో రాష్ట్రంలో పింఛన్ పంపిణీ ప్రక్రియ కోసం సిబ్బందిని కేటాయించి లబ్దిదారులకు పింఛన్ అందించే కసరత్తును ప్రభుత్వ యంత్రాంగం చేస్తుంది పింఛన్ల పంపిణీపై చంద్రబాబు సర్కార్ నిర్ణయం అందులో భాగంగా ఏపీలో ప్రతిపక్ష పార్టీకి పింఛన్ల పంపిణీలో విషయంలో ఎటువంటి విమర్శలకు తావివ్వకుండా తగిన జాగ్రత్తలతో పింఛన్ పంపిణీ చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది ఖచ్చితంగా ఒకటవ తేదీ తెల్లవారుజామున ఆరు గంటల నుండి ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఒకటవ తేదీన పింఛన్లు పంపిణీ మిస్ అయిన లబ్దిదారులకు రెండవ తేదీ ఉదయాన్నే పింఛన్ అందేలా చూడాలని సూచనలు చేసింది ఆగస్టు ఒకటిన ఆరు గంటలకే పింఛన్ పంపిణీ షురు అయిపోవాలి అంతేకాదు పింఛన్ పంపిణీలో నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపైన కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయని ఇప్పటికే ఉన్నతాధికారులు తేల్చి చెప్పేశారు ఇదే సమయంలో పింఛన్ తీసుకునే లబ్ధిదారులంతా ఆగస్టు ఒకటవ తేదీ నాటికి తమ సొంత గ్రామాలలో ఉండాలని అధికారులు సూచించారు ఇక పింఛన్ పంపిణీ నేపథ్యంలో సెర్ఫ్ సిఇ ఈ మేరకు కీలక సూచనలు చేశారు పింఛన్ పంపిణీలో ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున పంపిణీ కోసం నియమించబడిన సిబ్బంది ఆరు గంటలకే పంపిణీని ప్రారంభిస్తారని పేర్కొన్నారు మొదటి రోజు తొంభై తొమ్మిది శాతం పంపిణీ పూర్తి కావాలని సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండవ రోజు పంపిణీ చేయాల్సి ఉంటుందని అంతకు మించి పంపిణీ సమయం పొడిగింపు ఉండదని పేర్కొన్నారు మొదటి రెండు రోజుల పెన్షన్ పంపిణీ పైన అన్ని గ్రామాల్లోనూ ప్రెస్ మరియు సోషల్ మీడియాతో పాటు బహిరంగ ప్రదేశాల్లో చాటింపు ద్వారా ప్రజలకి తెలియచేయాలని ప్రతి పింఛనుదారికి ఈ సమాచారం అందచేయాలని సూచించారు తొంభై శాతం కంటే ఎక్కువ మంది పింఛన్దారులు ఒకే సిబ్బందికి మ్యాప్ చేయబడిన చోట అటువంటి మ్యాపింగ్లు కూడా తగ్గించాలని ఈ ప్రక్రియ నేడు పూర్తి చేయాలని ఆదేశించారు సెక్రటరియేట్ వారిగా పెన్షన్ల మొత్తాలు ఇప్పటికే అన్ని ఎండీఓ కమిషనర్లకు పంపబడ్డాయని ఈ మొత్తాలు ముప్పై ఒకటవ తేదీన సెక్రటరియేట్ బ్యాంకు ఖాతాలకు జమ చేయబడుతున్నాయి ఇక బ్యాంకు ఖాతాలో జమ అయిన నగదు ముప్పై ఒకటవ తేదీన విత్డ్రా చేయాలని ఒకటి రెండవ తేదీలలో చెల్లింపులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు రెండవ తేదీన చెల్లింపు పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు చెల్లించకుండా మిగిలిన మొత్తాన్ని రెండు రోజులలోపు సెర్ఫ్కి తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు చెల్లించని పింఛన్లు అన్నిటినీ చెల్లించని కారణాల సంక్షేమ సహాయకులు ఐదవ తేదీన లేదా అంతకుముందు ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు ఎంపీడీఓలు మరియు కమిషనర్లు మీ సెక్రటరియేట్ పరిధిలో ప్రతి గంట ప్రతిపాదనకి పంపిణీని పర్యవేక్షించాలని మొదటి రోజునే మా పంపిణీ మొత్తం పూర్తి చేసేలా చూసుకోవాలని పేర్కొన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్